దేవునామానికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఛానల్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ఆ యొక్క ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఈ సమయంలో ఒక విషయాన్ని తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఎందుకు ఏమనే ఆలోచన చేసినట్లయితే, విశ్వాసి అయిన నేను చేయవలసిన పనులు, సేవకుండా నేను చేయాల్సిన పనులు, దేశ ప్రభు నమ్మిన నేను చేయాల్సిన పనులు, ఇవన్నీ చేయాల్సిన పనులు చేయలేకపోతున్నట్లయితే నమ్ముకోవడం వల్ల కూడా ఉపయోగం లేదని ఈ సవాలు మీకు తెలియజేస్తున్నాను. అందువల్ల మనం చేయాల్సిన పనులు మనం చేసినట్లయితే దేవుడు చేయాల్సిన పనులు మనకి చేస్తాడని ఈ సమయంలో మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఛానల్ ద్వారా. కనుక ఒక వచనాన్ని మీకు తెలియజేసినట్లయితే, విశ్వాసి అయిన నేను చేయవలసిన పనులు, విశ్వాసి అయిన నేను చేయవలసిన పనులు అనే హెడ్డింగ్లో టాపిక్లో నీకు మీకు వాక్యం చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. వెలుచూపు వలన కాక విశ్వాసం ద్వారా జీవించాలి. ఎందుకంటే వాక్యం బైబిల్ చెబుతున్న బోధన మనం ఆలోచన చేస్తే వెలుచూపు వలన కాదంట. యేసుప్రభు నమ్మటం కానీ జీవించటం కానీ యేసుప్రభుకి అనుగుణంగా నడవకపోవడం వలన మనుషులు ఎవరంటే దేంతో వాళ్ళు చూస్తున్నారంటే వెలుచూపు అంట. వెలుచూపు అంటే అర్థం ఏంటంటే దేవుడి చూపు కాదు అది. దేవుడి చూపు ప్రకారంగా మనము జీవించాలి, దేవుడి యొక్క అనుసరించి నడవాలి. కొంతమంది వెలుచూపులతో వాళ్ళ ఇష్టానుసారమైన చేష్టలతో మరి ఉంటూ నడుస్తున్నారు. దీన్ని ఎంతమాత్రం పౌలు ఒప్పుకోవట్లేదు, దీన్ని ఎంతమాత్రం గ్రంథం ఒప్పుకోవట్లేదు. కానీ గ్రంథం ఒప్పుకునే విధంగా మనం నడవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా బైబిల్ బోధ అంతా కూడా మంచిగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, దేవుడిని నమ్ముకొని జీవించాలి, దేవుడి కోసం జీవించాలి, దేవుడు ఏం చెబితే అది జీవించాలని చెప్పబడిందండి. ఆది మానవుడి దగ్గర నుంచి మొదలైతే ఇప్పటి వరకు అందరూ కూడా తమ ఇష్టానుసారంగా దేవుడు చెప్పిన వాటిని చేస్తున్నాం, కానీ దేవుడు చెప్పిన వాటిని ఏది మనం చేయట్లేదు. పదాగ్నులు ఎవడు చేయలేకపోయారో అప్పుడు మనం చూసినప్పుడు, ఇప్పుడు రెండాగ్నులు కుదించి ఆయన రెండాగ్నులు ఇచ్చినా కూడా మనం చేయలేకపోతున్నాం. కనుక అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వెలుచూపు వలన కాక విశ్వాసం ద్వారా మనము జీవించాలని ఇక్కడ వాక్యం చెప్పబడిందండి. ఆ దాంట్లో ముందుగా ఆ వాక్యంలో మీకు నేను తెలియజేసిన విషయం ఏంటంటే, కొరింది రాసిన రెండో పత్రికలో అపోస్తలుడు పౌలు సంఘానికి రాస్తూ మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు సంఘానికి చెప్తున్నాడు ఆయన. కానీ సంఘంలో ఉన్న విశ్వాసులు దీన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన సంఘాల్లో కూడా దీన్ని అప్లై చేసుకోవాలి. వెలుచూపు వల్ల కాక విశ్వాసం ద్వారా నడుచుకొనుచున్నాము అంటున్నాడు అపోస్తలుడు పౌలు. మేమైతే వెలుచూపు ద్వారా నడవట్లేదు, మేము సువార్తను వెలుచూపు ద్వారా చేయట్లేదు, ప్రయాణాలన్నీ మేము వెలుచూపు ద్వారా అంటే పనికిమాలిన చూపులు వేసుకుని పనికిమాలిన పనుల ద్వారా మరి దొంగల్లాగా దోచుకునే వారిగా మేము జీవించట్లేదు. కానీ ఎట్లా జీవిస్తున్నామంటే, మేము దేవుడి యొక్క వాక్యానుసారంగా విశ్వాసాన్ని బట్టి మేము నడుచుకుంటున్నామని అపోస్తలుడైన పౌలు అక్కడున్న సంఘానికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో కూడా మనం ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము పౌలు చెప్తున్నాడు నేను వెలుచూపు కాదు అంటున్నాడు. కనుక మనం వెలుచూపు ద్వారా ఏమైనా ఉన్నామా, లేకపోతే విశ్వాసం ద్వారా నడుచుకుంటున్నామా, విశ్వాసం ద్వారా జీవిస్తున్నామా అనేది మన వైపు మన ఇది అప్లై చేసుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే విశ్వాసం అయిన మనము మరి ఇవన్నీ మనం చేయాలి. వెలుచూపు నడవకూడదు, చెడు చూపులకు నడవకూడదు, చెడు శేషలు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, మోసాలు ఉండకూడదు. సేవలో విశ్వాసం దగ్గర, మనము దేవుడి దగ్గర, ఈ లోకంలో దగ్గర, అన్నిటి దగ్గర కూడా ఎట్లా ఉండాలంటే విశ్వాసం ద్వారా నడుచుకోవాలి. అట్లా నడుచుకున్నప్పుడు మాత్రమే మన విశ్వాసం అనేది సార్థకత అవుతుంది. లేకపోతే విశ్వాసం పేలైపోద్ది, విశ్వాసం పాడైపోద్ది, విశ్వాసము దేవుడి దగ్గర మనం లేకుండా చేస్తుందని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ ఇటువంటి విషయాల్ని మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు మనకేమర్థం కావాలంటే, నేను వెలుచూపు ద్వారా ఈ లోకంలో నడవకూడదు, మరి చెడు చూపుల ద్వారా నేను జీవించకూడదు, నా యొక్క నమ్మకమైన విశ్వాసం ద్వారా, నా యొక్క శ్రేష్టమైన విశ్వాసం ద్వారా నేను నడుచుకోవాలి, నేను ప్రవర్తన చేయాలనేది మనమందరం కూడా ఈ విషయాన్ని ముందుకు నడిపించుకోవాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కుమారుని యందు విశ్వాసం ద్వారా కూడా జీవించాలి మనం. మనం ఎట్లా జీవించాలంటే కుమారుని యందు విశ్వాసం పెట్టుకొని కుమారుడి మీద విశ్వాసాన్ని చూపిస్తూ నడవాలి. కుమారుడి ద్వారానే మనము ఈ లోకంలోకి వచ్చాము. కుమారుడిని నమ్మటం ద్వారా మనకి మరి విశ్వాసం వచ్చింది. యేసు ప్రభు నమ్మటం ద్వారా విశ్వాసం వచ్చింది. వినటం వలన విశ్వాసం వచ్చింది. వాక్యం వినటం ద్వారా విశ్వాసం వచ్చింది. విశ్వాసం మనకు వచ్చింది కనుక వాక్యం వినటం ద్వారా ఇప్పుడు ఈ విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే చెడుకి ఉపయోగించకూడదు, మంచిగా ఉపయోగించాలి, మంచి జీవితాన్ని కలిగి జీవించాలి, అనేకులకు ఈ విశ్వాసాన్ని అప్లై చేయాలి, అనేకులకు విశ్వాసాన్ని చూపించాలి, అనేకులు ఈ విశ్వాసానికి వచ్చేటి చేయాలి, అనేకులు క్రీస్తు వద్దకు నడిపించే విధంగా మనందరము మరి పనులు చేయాలని సవాలు మీకు తెలియజేస్తున్నాను. అందువలన మనము
మరి మనం ఒక విషయం ఏమైనా చేస్తామంటే కుమారుని అందు విశ్వాసం ద్వారా జీవించాలి మనం. దానికి వాక్యంగా నేను ఒక వాక్య సపోర్ట్ వాక్యం మీకు ఇస్తున్నాను. రాసిన పత్రిక 2:20 అండి. గలతీయులకు రాసిన పత్రిక అపొస్తలుల గలతీయ సంఘానికి రాస్తూ 2:20 ఒక మాట రాయబడింది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అపొస్తలుల పౌలు చెబుతున్నాడు ఈ మాటని. కుమారుని యందు విశ్వాసం ద్వారా జీవించాలని చెబుతూ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేసుకున్నాడంట. అంటే ఇప్పుడు యేసుప్రభు సిలువ వేసుకుని వచ్చేసాడు, కానీ మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో అప్పుడు మన మీద సిలువ వేయబడుతుంది, మన మీద ఆ సిలువ వేయబడతా ఉంది. ఎందుకంటే అది బరువు కలిగింది కాదు, భారమైంది కాదు, మరి గొప్పది అది ఎంతో మొయ్యిలేనిది కాదు, కానీ అయినను సిలువ మన మీద ఉంటుంది. అపొస్తలుల పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా అంటే అర్థం ఏంటంటే క్రీస్తు పైన నేను ఉండి, క్రీస్తులో నేను ఉండి నేను కూడా సిలువ వేయబడుతున్నాను. చూడండి, ఒక వ్యక్తి మంచి పని చేస్తూ ఉంటాడు, అతని దగ్గరికి వెళితే ఆ పని మనం కూడా చేయాల్సిందే. ఒక వ్యక్తి దొంగై ఉంటాడు, అతని దగ్గరికి స్నేహితుడికి వెళితే ఆ దొంగతనం మనం కూడా చేయాలి. ఒకడు మోసగాడు, అతని దగ్గరికి వెళ్ళి మనం 6 నెలలు 7 నెలలు అతనితో పాటు తిరుగుతూ ఉంటే సహవాసం చేస్తే తర్వాత అతను కూడా అతనేం చేస్తాడంటే మన చేత కూడా ఇదే పని చేపిస్తాడు. మరి ఈ లోకంలో మనుషులు చెడ్డవారై ఉండి తమ స్నేహితులకు చెడ్డతనాన్ని నేర్పుతారు, తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి తమ పిల్లలకు చెడుని నేర్పుతారు, కానీ మంచివాడు ఎప్పుడు మంచి నేర్పుతాడు. మరి యేసు ప్రభువులో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నన్ను జీవించేవాడను నేను కాను, ఇక నేను జీవించేవాడిని నేను కాదు అని చెబుతున్నాడు. మరి ఈయన కాకపోతే ఎవరై ఉంటాడు? ఇక జీవించేది నేను కాను, క్రీస్తే ఆయందు జీవిస్తున్నాడని చెప్పి ఒక గొప్ప అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇప్పుడు నేను జీవిస్తున్నాను అని అనుకుంటున్నా, అందరూ అనుకుంటున్నా, నేను అనుకుంటున్నా, కానీ నిజంగా నేను జీవించట్లేదు. క్రీస్తు నాలో ఉండి నాయందు ఉండి ఆయనే జీవిస్తున్నాడు. చాలా గొప్ప అద్భుతమైన మాటను చెప్పాడండి పౌలు గారు. నేను క్రీస్తుతో కూడా సిలువ పడి ఉన్నాను, క్రీస్తుని బాప్తిసం పొంది నేను సిలువ వేయించుకుని ఉన్నాను, క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా, క్రీస్తు మీద ఆనుకోవడం ద్వారా క్రీస్తును ఏబడిన సిలువ కూడా నాకు కూడా అప్లై అయింది. కనుక ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇకన నేను జీవించేది నేను కాదు, జీవించడం నేను కాదు, ఇక అంటే నేను బతికినేను, నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాను. యేసుతో పాటు సిలువ వేయించుకున్నాను, కనుక జీవించేది నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు? యేసుప్రభు జీవిస్తున్నాడు. అంటే మనం నేను అనుకుంటాను జీవించేది నేనేమో అనుకుంటాను, నేను కూడా ఒకసారి జీవించేది నేనేమో అనుకుంటా ఉంటా, కానీ జీవించేది నేను కాదు. కారణం ఎందుకంటే ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందానో, ఎప్పుడైతే యేసుని స్వరాక్షకుడిగా గిరించి బాప్తిసం పొందానో, అప్పుడు నేనేం చేశానంటే క్రీస్తుని ధరించుకున్నాను. క్రీస్తుని ధరించుకున్నానంటే అర్థమైందంటే క్రీస్తు నా పైన క్రీస్తే ఉన్నాడు, నేను లోపల ఎక్కడ ఉన్నా తెలియదు. ఇప్పుడు నేను క్రీస్తుని ధరించుకున్నాను, క్రీస్తు నా మీద ఉన్నాడు, కనుక నేను జీవించేది నేను ఎంత అవుతాను, నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడని పౌలు చెబుతున్నాడు. కనుక అద్భుతమైన పౌలు మాటలను మనం ఒకసారి పరిశీలన చేస్తే విశ్వాసే నేను చేయాల్సిన పనులు ఏంటో అర్థమవుతాయండి. విశ్వాసేని నేను చేయాల్సిన పనులు, క్రీస్తుతో కూడా సిలువ వేయించుకున్నాను, ఇక్కడ జీవించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడని అద్భుతమైన తన స్టేట్మెంట్ని, విశ్వాస సహిత స్టేట్మెంట్ని అపోస్తలైన పౌలు చెబుతున్నాడండి. మనం ఇటువంటి ఆలోచన మనలో ఉందా? వాక్యం వింటున్న నీవు వాక్యానుసారంగా జీవిస్తున్నానని చెప్పుకుంటున్నా నేను, మనందరం కూడా మరి ఇటువంటి ఆలోచన మనలో ఉందా? జీవించేది నేను కాదు, ఇక జీవించేది అంతా కూడా క్రీస్తు నాలో ఉండి జీవిస్తున్నాడు, నేను జీవించేది నేను కాదు, నేను శేషుతో కలిసి సిలువేయబడి ఉన్నాను అని ఆ మాటను మనం చెప్పగలుగుతున్నామా? ఇంకొక మాటను కూడా పౌలు చెబుతున్న మాటను కూడా మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలి మనం అందరం కూడా. ఈ లోకంలో జీవించే మనం విశ్వాసి అయినా, సేవకుడైనా, ఏ పని చేసేవాడైనా, క్రీస్తు వద్దకు వచ్చినవాడు ఎవరైనా సరే ఏం చేయాలంటే విశ్వాసం యొక్క అంటే అన్నీ మన విశ్వాసాన్ని గురించే మనం తెలుసుకోవాలండి. అసలు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అవ్వలేము. విశ్వాసం లేకుండా వాక్యం మనకు అర్థం కాదు. విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్ముడు పనిచేయడు. విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మ క్రియ జరగదు. విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వస్వత్వంలోకి నడిపించదు. ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ జరిగించాలంటే మనకు ముఖ్యమైనది విశ్వాసము. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తున్నామా లేదా అనేది ఒకసారి పరిశీలన చేయాలి. అపొస్తలుడైన పౌలు రోమీ సంఘానికి రాస్తూ వాడిన పదాన్ని, ఒక రిఫరెన్స్ని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. రోమీలు రాసిన పత్రిక 4:12 అండి. సహోదరులారా,
నేను నా వంటి వాడనైతిని నేను అపొస్తలుల పౌలు అంటున్నాడు సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని నేను మీ వంటి వాడనైతిని గనుక మీరందరూ నా వంటి వారు అవ్వాలని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను మీరందరూ నాలాంటి వాళ్ళుగా ఉన్నారు ఎందుకంటే వాక్యం విని వాక్యం అనుసరించి జీవిస్తూ వాక్య సంబంధులుగా ఉండటం వలన మీరు ఎట్లాంటి వారిగా ఉన్నారంటే ఇప్పుడు నేను మీ వంటి వాడగా ఉన్నాను చాలామంది అనుకుంటే ఎట్ట ముందు మాట చెబుతారంటే మీరందరూ నాకులాగా ఉన్నారే అంటారు మీరందరూ నా నాకున్న విశ్వాసం మీరందరూ కలిగి ఉందేమో అంటాం కానీ ఇక్కడ పౌలు వాడుతున్న పదం ఏంటంటే ముందు సంఘానికి ఏం చెబుతున్నాడంటే నేను మీ వంటి వాడనైతిని నేను మీలాగా నేను మీలాగా మారిపోయాను నేను మీలో మీరు ఎట్టున్నారు అట్టున్నా నేను కనుక మీరును నా వంటి వారును కావాలని నేను మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను అద్భుతమైన కొటేషన్ అది చూడండి అటు కర్ర ఎదకుండా పాము చావుకోకుండా వాళ్ళు బాధపడుకోకుండా ఆ బాధలో ఎటువంటిది లేకోకుండా వారు కరెక్ట్గా ఇప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలి ఎట్లా పని చేయాలంటే నేను మీ వంటి వాడినయ్యాను కనుక మీరందరూ నా వంటి వాళ్ళు అవ్వాలంటాడు ఇప్పుడు ఈయనలాగా అవ్వాలంటే ఎంత కష్టం అండి పౌరులాగా సంగమంతా మారాలంటే స్వ పౌలు అద్భుతమైన పరిచర్య ధర్మం జరిగించేవాడు కష్టపడి పని చేస్తున్నవాడు దేవుడి కోసం అనేకమైన త్యాగాలు చేస్తున్న వ్యక్తి అద్భుతమైన పౌలు ఆ వాడుతున్న పదం ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూడా నాలాంటి వాళ్ళు అవ్వండి అంటాడు నేను మీలాంటి వాడిని అయితే కనుక ఇప్పుడు మీరందరూ నా వంటి వాడు కావాలని నేను మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను మీరందరూ నాలాగా మారిపోవాలి నేను మీలాగా మారిపోయానయ్యా సంఘ సభ్యులారా విశ్వాసులారా నేను మీలాగా మారిపోయాను కనుక ఇప్పుడు మీరందరూ నాలాగా మారిపోవాలి చూడండి విశ్వతం అంటే ఇప్పుడు ఇద్దరు ఉంటాయి కదా వాళ్ళలాగా ఈయనున్నాడు ఈళ్ళలాగా వాళ్ళందరూ ఉండమంటున్నాడు కనుక దీంట్లో ఏమి మరి ఎక్కడ ఏ మాట కనపడలేదు కానీ వాడిన పదవిలో మహత్తరమైన ఆలోచనలు ఉన్నాయండి మీరందరూ నాలాగా మారండి నేను నడిచినట్టు నడవండి నేను జీవించినట్టు జీవించండి అని చెప్పే మాట కంటే కూడా ముఖ్యమైన మాట ఏం పడాడంటే నేను మీ వంటి వాడని అయితే కనుక మీరందరూ నా వంటి వాళ్ళు అవ్వాలి అని వాడిన పదాన్ని మనం ఒకసారి ఇంకోసారి పరిశీలన చేస్తే నిజంగా పౌరులాగా మనందరము అంటే అక్కడ ఉన్న సంఘం అట్ట మారిపోయింది ఇప్పుడు కూడా మనం కూడా మారిపోవాలి ఇప్పుడు కూడా ఆ పౌరులు చెప్తున్న పాట అనుసరించి ఇప్పుడు మనందరం కూడా పౌరులాగానే మరి ఆయనలాగా మనం మారాలి అందుకని పౌరులు అంటాడు ఒకసారి ఒక సంఘం ఒక చోట నేను క్రీస్తు యేసును పోలి నడిచిన ప్రకారము నేను క్రీస్తు యేసును పోలి నడిచిన ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడమంటాడు అంటే అర్థమైందంటే ఈయన క్రీస్తు యేసును పోలి నడుస్తున్నాడు మనందరం కూడా క్రీస్తు ఈయన పోలి నడవాలంటున్నాడు అంటే అర్థమైందంటే రెండు పోలు ఒకటే యేసు పోలి నడవడమే ఈయన పోలి మనం నడిచినా క్రీస్తుని పోలి నడిచిన రెండు ఒకటే కానీ అక్కడ వాడే పదాల్లో డైరెక్ట్గా మనం క్రీస్తుని పోలి నడవలేము డైరెక్ట్గా క్రీస్తు వద్దకు వెళ్ళి ఆయన అనుసరించి నడవలేవు అందుకని నన్ను పోలు నడవండి అంటున్నాడు అప్పుడు ఈయన పోలు నడిస్తే ఎవరిని పోలు నడిచినట్టు అంటే యేసు ప్రభువుని పోలి నడిచినట్టు అనేది అర్థంతో ఇక్కడ చెప్పబడింది కనుక ఒక సమయంలో మీరు అందరం మనం అందరం కూడా వాక్యం వింటున్నాం మనం అందరం కూడా నిజంగా ఎవరిని పోలు నడుస్తున్నాం మనం మన సేవకులను పోలు నడుస్తున్నామా లేకపోతే పైన బిషప్లు రెవరెండ్లకు పోలు నడుస్తున్నామా లేకపోతే ఇంకేమన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ పోలి నడుస్తున్నామా కానీ పౌలు అంటున్నాడు మీరందరిని పోలి నడుస్తున్నాను మీరందరూ నన్ను పోలి నడవండి అంటున్నాడు కనుక ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కనుక అర్థం చేసుకుంటేనే మనకి మరి అర్థవంతమైన జీవితం వస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను విశ్వాసం బట్టి ప్రతి పనిని చేయాలి మనము విశ్వాసాన్ని బట్టి మనం ప్రతి పనిని చేయాలి దేవుడి కోసం చేసే పనుల్లో ఇది చేయను అది నాకు రాదు ఇది నా వల్ల కాదు నేను ఉండలేను నేను నిద్రపోకుండా ఉండలేను నేను తిరగలేను నేను ఏమి చేయలేను అనడానికి అవకాశం ఎంతమాత్రం లేదు దేవుడి కోసం అన్నీ త్యజించాలి దేవుడి కోసం ప్రతి పనిని చేయాలి విశ్వాసం బట్టి ప్రతి పనిని చేయాలి దేవుడి కోసం అనేది ఇక్కడ ముఖ్యమైనది దీనిని సపోర్ట్ చేస్తూ ఎబ్రిల్ రాసిన పత్రికలో అపొస్తలుల పౌలు సంఘానికి రాస్తూ 39:38-39 ఈ మాటలు రాయబడినాయండి ఎబ్రిల్ రాసిన పత్రిక 39:38-39 ఈ సభలో నేను మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను గొర్రె చర్మమును మేక చర్మమును అంటే ఈ మేక గొర్రె చర్మాలను వేసుకుని దరిద్రంలో ఉన్నారని కొంతమంది శ్రమపడి హింస పొందుచు అంటే గొర్రె చర్మాలను ధరించుకుని మేక చర్మాలను ధరించుకుని దరిద్రులమై ఉండి శ్రమపడి హింస పొందుచు వీరందరూ విశ్వాసం వలన ద్వారా
సాక్ష్యము పొంది ఉన్నారు. చూడండి, మనం కూడా ఒకసారి ఆలోచిస్తే గొర్రె చర్మాన్ని ధరించుకుంటున్నారు, మేక చర్మం ధరించుకున్నారు. అంటే గొర్రె చర్మం ధరిస్తున్నారు, మేక చర్మం ధరించారు, కానీ ఎట్లా ఉన్నారంటే దరిద్రులై ఉన్నారు, శ్రమ పొందుతున్నారు, హింస పొందుతురు. వీరందరూ దేని బట్టి అంటే దేనికోసం మరి గొర్రె చర్మం ధరించుకొని అందరూ అందరి మధ్యలో గొర్రెల్లాగా ఉంటూ అందరి మధ్యలో మేకల్లాగా ఉంటూ మరి దరిద్రులై ఉండి కూడా రూపాయలు లేని వాళ్ళుగా ఉన్నా కూడా శ్రమపడి హింస పొందచ్చు. వీరందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొంది ఉన్నారండి. కనుక మనం ఒకసారి ఆలోచన చేయాలి, ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని ఇబ్బందులు ఆలోచన చేసినా, మరి ఎట్లా జీవించినా కొంతమంది సేవకులను చూస్తే ఎట్లా ఉంటారంటే కోటీశ్వరులాగా ఉంటారు, లక్షాధికారులాగా ఉంటారు. వాళ్ళు ప్రయాణం నడుస్తూ ఉంటే ఇన్షర్ట్ బూటు అబ్బో కోటీశ్వరు లక్షాధికారులు అనుకుంటారు. కారు ఎక్కువస్తే అబ్బో కారు కోట్లు కోట్లు ఉంటాయి ఈయనకి అనుకుంటారు. కానీ ఇట్లా అనుకుంటారు. కానీ అట్లా మరి అట్లా ఉండి కూడా తినడానికి ఆహారం లేక ప్రయాణానికి ఖర్చులు లేక బండేసుకు తిరుగుతూ ఉంటారు. కానీ ఆయిల్ ఉండదు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు. కానీ ఆ ఒకరోజు ఉపయోగం తర్వాత ఏమి ఉండదు, 10 రోజుల దాకా ఆ బట్టలు అడ్డాయి పెట్టుకుని వచ్చుకుంటారు. ఎందుకు చెబుతున్నాను విషయం అంటే చూసేవాళ్ళకి మరి వారు గొర్రె చర్మాలు ధరించుకుంటారు, మేక చర్మాలు ధరించుకుని చూసేవాళ్ళు విశ్వాసం ద్వారా గొప్పవాళ్ళుగా కనిపిస్తారు. కానీ వారు ఎంత కష్టపడతారో, వారు ఎంత ఇబ్బంది పడతారో, ఎంత ఇబ్బందులు పాలవుతారో మనం ఒక్కసారి వారి దైనందిక జీవితంలోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమైంది. అంతేగాని 5 రూపాయలు ఒకసారి చూస్తే మనకేం అర్థం కాదండి. అందుకనే గొర్రెని చూసి ఇది ఏదో గొప్పదే గొర్రె అనుకోకూడదు, మేకను చూసి ఇది గొప్ప మేక అనుకోకూడదు, 5 రూపాయలు చూసి మనం దేన్ని ఏమి అంచనా వేయకూడదని ఈసారి మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ విశ్వాసం అనేది నిలిచి ఉండాలి మనం. ముఖ్యమైనది విశ్వాసము. విశ్వాసం ద్వారా మనము నిలిచి ఉన్నట్లయితేనే దేవుడి దగ్గర గొప్ప ఆశీర్వాదం పొందుతామండి. విశ్వాసం అందు నిలిచి ఉంటేనే దేవుడి దగ్గర గొప్ప మేలు పొందుతామని మీ అందరికీ నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. పునాది మీద కట్టబడిన వారే అని చెప్తాడు పౌలు గారు. విశ్వాసం నందు నిలిచి ఉన్నట్లయితే మనకు మేలు జరుగుద్ది. కొలసి రాసిన పత్రికలు ఈ మాటని పౌలు సంఘానికి ఆ వాక్యాన్ని కోడి చేస్తాడండి. కొలసి రాసిన పత్రిక 1:23 పునాది మీద కట్టబడిన వారై విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం అందు నిలిచి ఉండు. ఇది మహా అద్భుతమైన పరిచర్య అండి, సువార్త అండి. ఇది పునాది మీద కట్టబడింది. మనం కూడా పునాది మీద కట్టబడాలి. పునాది ఎవరంటే మన ఆలోచి పునాదిరాయి ఎవరంటే యేసు ప్రభు. పౌలు పేతురుతో పౌలు అంటాడు, పౌలు పేతురు మంచిగా చెప్పావు కానీ ఈ బండ మీద నా సంఘాన్ని, ఈ బండ మీద నా యొక్క అలిటిని కడతాను. కనుక ఈ విశ్వాసం ద్వారా నేను అద్భుతమైన సంఘాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి పేతురు ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని అపోస్తలుడు మరి పేతురు మరి యేసు ప్రభు పేతురుతో చెప్తాడు ఈ మాటని. ఆ జరిగిన సంఘటన వేరే ఉంది, కానీ ఈ ఒక పదాన్ని నేను మీకు కోడి చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటాడు. అంటే ఏ బండ అంటే యేసు ప్రభు బండ. పునాది ముఖ్యమైన వాడు యేసు ప్రభు. ఆయన మీద అందరి అనేకులు కట్టబడాలి, ఆయన మీద అనేకులు కట్టబడాలి, ఆయన మీద అనేకులు నిలబడాలి. ఆయన మీదే మనము మన బిల్డింగ్లు వేసుకోవాలి, ఆయన మీదే మన విశ్వాసం అనే బిల్డింగ్ని వేసుకోవాలి. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగునట్టు ఈ సువార్త వలన నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసము ద్వారా నిలిచి ఉండి. పౌలను నేను ఆ సంఘమునకు ఈ సువార్తకు పరిచారకుడు అని తిని అంటాడు. కనుక పౌలు ఆ సంఘానికి క్రీస్తు యొక్క దేహానికి కలిగిన సంఘానికి పరిచారకుడు అయ్యాడంట. కనుక ఆయన గొప్ప పరిచారకుడు, మంచి పరిచర్య జన్మం జరిగించాడు. కనుక ఇవన్నీ మనకి వీటిని పాలు అవ్వాలి మనం. విశ్వాసే నేను చేయవలసిన పనులు, విశ్వాసే నేను చేయాల్సిన పనులు, విశ్వాసే నేను విరుసుకోవాలని కాకోకుండా విశ్వాసం ద్వారా జీవించాలి. అనేకులను విశ్వాసం ద్వారా జీవించే విధంగా వారిని పురిగొల్పాలి. అప్పుడే నేను విశ్వాస అయినందుకు గొప్ప సార్థకత వస్తుందని నేను తలుస్తున్నాను. కనుక కుమారుని అందు విశ్వాసం ద్వారా జీవించాలి మనం. కుమారుని అందు విశ్వాసం పెట్టుకుని మనము జీవించాలి.
కుమారుడు లేకుండా విశ్వాసం అనేది మనం ఏం పొందలేము. కనుక కుమారుడిని ముందు పెట్టుకుని వెనకాల మనం ఉండాలి. కుమారుడిని మన ముందు పెట్టుకుని విశ్వాసం కలిగిన వారిగా జీవించాలని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. విశ్వాసం యొక్క అడుగు జాడలో కూడా నడవాలి మనం. విశ్వాసం యొక్క అడుగు జాడలో అడుగులేసుకుంటూ మనం నడవాలి. చూడండి, మన తల్లిదండ్రులు అడుగు జాడలో మనం నడిచినట్లయితే మనకు కూడా మంచి దారి చూపిస్తారు. వాళ్ళు మంచి దారిలో నడిచి వారు మంచి దారిలో అయితే మనం కూడా ఆ దారిలో నడిస్తే మంచి ప్రదేశానికి మనం వెళ్తాం. వారు త్రాగుబోతులు అయితే దొంగలైతే మనం కూడా అట్లాంటి వారికి అయిపోతాం. ఏదేమైనా తల్లిదండ్రుల యొక్క దారిలో నడవాల్సిన అవసరం మనకుంది. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లిదండ్రులు ఏ దారిలో వెళ్తారో పిల్లలు కూడా అదే దారిలో వెళ్తారు. అందుకని తల్లిదండ్రులు మంచివాళ్ళు అయి ఉన్నట్లయితే పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళైతే పిల్లలకు మంచి జీవితం ఉంటుందని తెలియజేస్తున్నాను. వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే పిల్లలు కూడా అధోగతి పాలవుతారు. కనుక అందుకనే తల్లిదండ్రులు విశ్వాసంలో అయినట్లయితే వాళ్ళు మంచి దారిలో నడిచే వాళ్ళు అయినట్లయితే తప్పనిసరిగా పిల్లలు కూడా మంచి దారిలో ఉంటారని మీకు తెలియజేస్తున్నాను. అంటే అందరూ అట్ట ఉంటారా అంటారు. కొంతమంది ఉండవచ్చు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మార్పులు చేర్పులు జరుగుతాయి. కనుక విశ్వాసం బట్టి ప్రతి పనిని చేయాలి మనం. విశ్వాసాన్ని బట్టి ప్రతి పనిని చేయాలి మనం. విశ్వాసాన్ని బట్టి ప్రతి పనిని మనము చేయాలి. కనుక అందుకనే ఏ పని చేయాలన్నా విశ్వాసాన్ని బట్టి పనిచేయాలండి. అంటే విశ్వాసము నిజస్వరూపము. విశ్వాసం అనేది దేవుడి యొక్క స్వభావము. విశ్వాసము దేవుడి గుణము. విశ్వాసము దేవుడి యొక్క శక్తి స్వరూపాలు. విశ్వాసం అనేది అద్భుతమైన దేవుడి యొక్క సంకల్పము. కనుక ఆ సంకల్పాన్ని మనం అనుసరించి ఉండాలని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. కనుక వాక్యం వింటున్న మీరందరూ కూడా వాక్య సంబంధులుగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. వాక్యం వింటున్న మీరు వాక్య సంబంధులుగా జీవించాలని కోరుకుంటున్నాను. విశ్వాసి అయిన నీవు ఏ విధంగా జీవిస్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. విశ్వాసి అయిన నీవు ఏ విధంగా నడుస్తున్నావు ఒకసారి పరిశీలన చేయాలి. విశ్వాసంగానే నడవాలి మనం. యేసుప్రభు అంటే అసలు విశ్వాసం కర్త కొనసాగించేవాడు. విశ్వాసాన్ని కర్తయ్య కొనసాగించేవాడు యేసుప్రభు. కనుక అటువంటి యేసుప్రభు మీద మనం అనుకుని యేసు చెప్పినట్లుగా మనం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మనము విశ్వాసం యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుతాం. విశ్వాసాన్ని ప్రతిఫలం పొందుకోకుండా విశ్వాసం నాకు ఉందనుకున్న ఉపయోగం లేదు. కొంతమంది అంటున్నారంట మాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉందని కొంతమంది అంటున్నారు, క్రియలు మాకు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కానీ విశ్వాసం ద్వారా ఉపయోగం కూడా లేదు. విశ్వాసం ఊరినే అది సత్య శవం లాంటిది. కానీ దాంట్లో ఏమి ఉండాలంటే క్రియలు ఉండాలి. క్రియలు ఉంటేనే విశ్వాసానికి ఒక అర్థం ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేకుండా ఉన్నాయని విశ్వాసంలో అది మొత్తం చచ్చిపోయింది, శవంతో సమానం. అందుకనే ఈ క్రియలు మనము ముఖ్యమైనది. విశ్వాసం నందు నిలకడగా ఉండాలి. విశ్వాసం నందు నిలిచి ఉండాలి. క్రియలు చేయాలి. క్రియలు అనుసరించి నడవాలి. క్రియలు అనుగుణంగా మనం జీవించాలని ఈ సభలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో క్రియలు కలిగిన వారిగా, క్రియా సంబంధులుగా, క్రియాశీలులుగా, క్రియలు ఎరిగిన వాడిగా, క్రియలు మనం చేసేవారిగా, ఇతరులు క్రియలు చేయించేవారిగా, ఇతరులు అనేకులు క్రీస్తు వద్దకు నడిపించేవారిగా మనం ఉన్నప్పుడు మనం విశ్వాసం ఎట్లా ఉన్నాం, మనము క్రియలు ఎట్లా కలిగి ఉన్నాము, మనం విశ్వాసే నేనేం చేయాలి, విశ్వాసే నేను ఏమి చేయాలి, విశ్వాస సంబంధమైన నేనేం చేయాలి, విశ్వాసం కోసం జీవించి నేనేం చేయాలనేది పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలని ఈ సవాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక మీకు అర్థమైనట్లయితే వాక్యము తెలియజేయండి, అర్థం కాకపోయినా తెలియజేయండి. తెలియజేయకుండా మాత్రం ఉండొద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ వాక్యం మహాశక్తి కలిగింది. ఈ వాక్యం దేవుడిది. దేవుడు మాటలు కనుక దేవుడి మాటలు చెప్పేవారిని మనం బలపరచాలి, ప్రోత్సహించాలి, ఆశీర్వదించాలి, బ్లెస్సింగ్ ఇవ్వాలి. కనుక ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఈ ప్రార్థన ఛానల్ ద్వారా, మచిలీపట్నం ఛానల్ ద్వారా మరి కొన్ని విషయాలు చెప్పే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించబడింది. కనుక మనం అందరం కూడా వాటిని అనుసరించి ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ వాక్యాన్ని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ మాటలు మీవి, ఈ వాక్యం మీది, మీ దాసులు మీ వారు, పనివారు మీ వారు, సమస్తం మీదే. వీటి ద్వారా ఆ ఉపయోగకరమైన మేలుకరమైన పొందుతూ అనేకులకు పంచుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం మాకు ఇవ్వమని, వాక్య సంబంధులుగా జీవించే అవకాశం మాకు కల్పించమని వేడుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో
ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి.